వెల్కమ్ బ్యాక్. అష్ట కష్టాలు పడుతున్న రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. ప్రభుత్వ అలసత్వం కారణంగా దళారులను నమ్మి మోసపోతున్నారు. ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలో రైతులను దళారులను నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడలేదు. తాజాగా మిర్చి రైతులను మోసం చేసిన వ్యాపారి డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టాడు. మోసపోయిన రైతులు పోలీసులను ఆశ్రయించారు. కేశవరపాడు, స్వర్ణపాలెం, జరుబులవారిపాలెం గ్రామాలకు చెందిన మిర్చి రైతులతో కొడవలి హరీష్ అనే వ్యాపారి పంట కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నాడు. క్వింటాకు 12,000 చొప్పున దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన మిర్చి పంటను కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నాడు. 6 నెలలుగా విసిగి వేశారిన మిర్చి రైతులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల్లో అత్యధికంగా కౌలు రైతులున్నారు. ఇటీవల స్వర్ణ గ్రామంలో తిరుమల శెట్టి మహేష్ అనే దళారి ధాన్యం కొనుగోలు చేసి 1.5 కోట్ల రూపాయలు ఎగనామం పెట్టాడు. కారంచేడు మండలంలో రైతులను మోసం చేస్తున్న దళారులను అరెస్ట్ చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పాలెం గ్రామస్తుడైన కొడాలి హరీష్కి మిరగాయలు వేసాను. నాకు 290 క్వింటాలు వేసాను. 13,000 అమ్మితే ఇవాళ 18,000 అమ్ముకున్నాను అన్నాడు. 19,000 అమ్ముకొని కాలయాపం చేపించుకు వస్తున్నాడు. రోజు 6 నెలల నుంచి ఇట్టాగే జరుపుకుంటూ వస్తున్నాడు. రోజు అందరినీ, నా ఒకనే కాదు, అందరినీ 36 మంది రైతులు వేశారు. అందరు కౌలు రైతులేను. ప్రతిరోజు మెసేజ్లు పెడతాం, మీకు ఇస్తాను నమ్మకంగా అందరికీ నమ్మిస్తూ కాలయాపం చెప్పుకొచ్చాడు. ఇట్లా నన్ను రోజు ఇట్లాగే నెల నెలకి ఇట్లాగే 20 రోజులకి 10 రోజులకి ఇస్తానని చెప్పి నన్ను ఇట్లా మోసం చేశాడు. మోసం చేసి ఇట్లా ఇంకా నేను కొన్నాళ్ళ తర్వాత ఇట్లా ఏంది గట్టిగా అడిగితే, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, నీ దిక్కునా సాటి తెప్పుకోపో అని చెప్పి అన్నాడు. నేను దళితుణ్ణి, మందుల కొట్టులో వాళ్ళు నా గొంతు మీద వచ్చి కూర్చుంటున్నారు, బంగారం పాటకొచ్చింది, నేను అన్ని విధాలుగా నష్టపోయి ఉన్నాను. నేను నష్టపోయి కూడా తన కాడకపోతే ఇట్లాగే లెక్కలేని కేర్లెస్ తనగా సమాధానం సరిగ్గా చెప్పకపోవటం వల్ల నేను గట్టిగా అడిగాను. అడిగితే నువ్వు దిక్కునా సాడు చెప్పుకో, ఎవరు నీకు దిక్కు, నేను కొడితే ఎవరు దిక్కు అన్నయ్య నన్ను అన్నాడు. నాకు ఉంది అంతా 1 ఎకరమేను, అంతా కౌలు పొలమేను. కష్టపడి పంట పండించుకుంటే ఆ పంట తీసుకొని డబ్బులు 6 నెలలు పెట్టి ఇదిగో రేపు మాపు అని ఎట్లా చెప్తున్నాడు. మా పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.